5 ఏళ్ళు ఆగనక్కరలేదా? వైసీపీలో ఫుల్ జోష్. ఎన్నికలు రాకూడదు అని అధికార పక్షం కోరుకుంటోంది. ఎన్నికలు రావాలని ప్రతిపక్షం ఆశిస్తోంది. ఎందుకంటే జవాబు వెరీ సింపుల్. ఎన్నికలు జరిగితే మళ్ళీ ఛాన్స్ వస్తుంది. పవర్ చేతిలో పడవచ్చు అన్నది కూడా ఉంటుంది. ఇలా అపోజిషన్ అధికారంలోకి వచ్చిన పార్టీని ప్రతిరోజు దిగిపోమనే కోరుకుంటుందని అంటున్నారు. నోటి వెంట ఎన్నికల మాటే వస్తుందని కూడా చెబుతూ ఉంటారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ ఏలుబడిలో తెలుగుదేశం కూడా దాదాపుగా ప్రతిరోజు ఎన్నికల పాటే పాడేది. ముందస్తు అంటూ వైసీపీ అధికారం చేపట్టిన 6 నెలల నుంచే రాగం తీసింది. ఆ తరువాత మధ్యంతరమని కొన్నాళ్లు ప్రచారం చేసింది. అప్పట్లో కూడా జమిలి ఎన్నికల ప్రస్తావన రావడంతో కేంద్రంతో పాటు ఏపీకి ఒకేసారి ఎన్నికలు తప్పవని, 4 ఏళ్ల పాలనతో వైసీపీ సర్కార్ ఇంటికి పోతుందని ఎలుగెత్తి చాటారు. అయితే అది జరగలేదు. ఇక తెలంగాణ ఎన్నికలతో ముడిపెట్టి గత ఏడాది వైసీపీ ముందస్తుకు వెళుతుందని కూడా ప్రచారం చేశారు. కానీ అవేమీ జరగలేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. ఇక్కడ టీడీపీ ప్రచారం తప్పు కాదు, అది రాజకీయ వ్యూహం, తన పార్టీని కాపాడుకునే ఎత్తుగడ. దానితోపాటు ప్రభుత్వం ముందుగా ఎన్నికలకు వెళుతుందేమో అని ఆశ. అయితే ఇప్పుడు వైసీపీ ఆ ప్లేస్లోకి వచ్చింది. ఆనాడు చూచాయిగా వినిపించిన జమిలి ఎన్నికల ప్రచారం ఇప్పుడు అధికారికమైంది. ఏకంగా కేంద్రం జమిలి ఎన్నికల మీద మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేసిన సిఫార్సులను ఆమోదించింది. దాంతోపాటు రానున్న శీతాకాల సమావేశాలలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ పరిణామాలను చూసినప్పుడు జమిలి ఎన్నికల విషయంలో బీజేపీకి ఉన్న పట్టుదల అందరికీ అర్థమవుతోంది. 600 అయినా తాను అనుకున్న పంతాన్ని నెరవేర్చుకోవడం బీజేపీకి అలవాటైన ప్రక్రియ. అందువల్ల జమిలి ఎన్నికల విషయంలో బీజేపీ ఎక్కడా రాజీ పడదని అంటున్నారు. దీంతో వస్తే ముందస్తు, లేకపోతే మధ్యంతరం దేశంలో ఖాయమని అంటున్నారు. ముందస్తు అంటే 2 ఏళ్లలోపు వస్తే, అదే మధ్యంతరం అంటే 3 ఏళ్ల పాలన ముగిశాక వస్తాయి. మరి ఈ రెండింటిలో ఏది వచ్చినా తమకే లాభమని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. 5 ఏళ్ల పాటు పార్టీని ప్రతిపక్షంలో ఉంచుతూ పోరాటం చేయడం కష్టం. అదే ముందుగా ఎన్నికలు వస్తే మరో లక్కీ ఛాన్స్ దక్కి తమకే పగ్గాలు అందుతాయని విశ్వసిస్తోంది. తక్కువ టైం ఉంటే కనుక కూటమి ఏ కార్యక్రమాలు చేయలేదని, సంక్షేమం విషయంలో ఇప్పటికీ తామే ఛాంపియన్స్గా ఉన్నామని వైసీపీ అంచనా వేసుకుంటోంది. అయితే వైసీపీ అధికారికంగా బయటకు చెప్పకపోయినా ప్రతిపక్షంగా జమిలి ఎన్నికలు వస్తే వైసీపీకే లాభమని ప్రచారం సాగుతోంది. దాంతో వైసీపీ ముందస్తుకు తదాస్తు అంటుందని కూడా అంటున్నారు. మరోవైపు పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోతున్న క్రమంలో పార్టీని పటిష్టం చేసుకోవడం, ఉన్న నేతలకే టికెట్లని పార్టీ చెప్పుకునేందుకు వీలు కలుగుతోందని అంటున్నారు. డీలిమిటేషన్లో అసెంబ్లీ సీట్లు పెరగకపోతే కూటమిలో 3 పార్టీలు మళ్ళీ పోటీ చేస్తే కనుక వైసీపీ నుంచి వెళ్ళి జనసేన టీడీపీలో చేరినా టికెట్లు దక్కవని కూడా అంటున్నారు. జమిలి వస్తే కనుక అసెంబ్లీ సీట్లు కూడా ఈసారికి పెరిగే వీలు ఉండదని అంటున్నారు. దాంతో వైసీపీలో ఉన్న నాయకులను నిలబెట్టుకోవడానికి వైసీపీకి జమిలి ఎన్నికల ప్రచారం మంచి అవకాశం అని అంటున్నారు. మొత్తానికి బయటపడకపోయినా తెలంగాణలో బీఆర్ఎస్కి, ఏపీలో వైసీపీకి ముందస్తు ఎన్నికలు రావాలనే ఉంది అన్న ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి జమిలి ఎన్నికల మీద వైసీపీ ఏ విధంగా అఫీషియల్గా రియాక్ట్ అవుతుందో.